హలో ఫ్రెండ్స్, ఈరోజు కిచెన్లో ఏమేమి ఉండాలి, ఏవే ఉండకూడదు, అలాగే కిచెన్ హైట్ ఎంత ఉండాలి, సింక్ ఏది పెట్టించుకోవాలి అనేది మొత్తం వీడియోలో క్లియర్గా చెప్తాను. అలాగే దేవుని రూమ్ సైజు కూడా అండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది. కిచెన్ ఎలా మనం ఎంత తెలివితో కట్టించుకోవాలి అనేది మీకు ఉపయోగపడుతుందండి. సో ఇది 4x4 అనేది దేవుని రూమ్ సైజు, మంచి సైజు అండి ఇది. లోపల పూజ చేసుకొని కూర్చోవడానికి బాగుంటుంది. అలాగే డోర్కి ఫ్రంట్ వినాయకుడు అండి. అలాగే కిచెన్ సైజ్ ఉంది, 8x6 అండి కిచెన్ సైజు. సో ఇక్కడ మనం తిరగలాడేదానికి కొద్దిగా ప్లేస్ అనేది బాగుంది. సో అలాగే సింక్ అండి, సింక్ ఏది వాడాలి, ఇప్పట్లో స్టీల్ సింక్ ట్రెండింగ్లో ఉన్నాయండి. మొత్తం ఎవరు చూసినా స్టీలే వాడుతున్నారు. దీంట్లో ఫైబర్ కూడా వచ్చాయి, ఫైబర్ కూడా బాగుంటాయి, స్టీల్లో మేలండి. అలాగే మీరు సింక్ పక్కనే ఇలాంటి గ్రెనైట్ బండ్ అనేది ఒకటి ఫిట్ చేయించుకోవాలి, ఎందుకంటే మీరు సామాన్లు కానీ ఏమన్నా కడిగినప్పుడు వాటర్ అనేది ఎగరదండి. అలాగే ఇక్కడ నెక్స్ట్, అలాగే ఇక్కడ చిమ్మీ వస్తుందండి. చిమ్మీకి వచ్చినప్పుడు ఇక్కడ ఏవి అడ్డం పెట్టుకోకూడదండి, కిటికీలు పెట్టుకోకూడదు. కిటికీ ఈ సైడ్ పెట్టుకోవాలి మనము. చిమ్మీ వచ్చేసాట కిటికీ అనేది అస్సలు పెట్టుకోకండి. అలాగే గ్రానైట్ పట్టి, గ్రానైట్ పట్టి ఇప్పుడు ట్రెండింగ్ అండి, ఇవే వేసుకోవాలి, వాటర్ అనేది ఇవతలకు రాదు. అలాగే పాత మోడల్ వేసుకున్నారు ఇంకా మీరు, దానికి కింద బొద్దింకలు కానీ అలాగే బల్లీలు కానీ దూరే ఛాన్సెస్ ఉంటాయి. దీనికైతే ఏం ఉండవండి. ఇక్కడ చూడండి, సిలిండర్ పెట్టుకునే సార్ చాలామంది స్టెప్ అయితే పెడతారు, స్టెప్ అయితే పెట్టకూడదండి. 99% ఎవరే కానీ స్టెప్పే పెట్టకండి, ఎందుకంటే సిలిండర్ ఎత్తాలన్నా కూడా కష్టమే. అలాగే ఇక్కడ చూడండి, గ్యాస్ పైప్కి ఇక్కడ హోల్ వాళ్ళతో పెట్టించుకోవాలి, మర్చిపోకూడదండి. మరి మీరు సపరేట్ వేయించుకోవాలనుకున్న హోల్ వేయించుకోవాలనుకుంటే 500 నుండి 600 తీసుకుంటారు. సో ఇక్కడ చూడండి, రోలు కంపల్సరీగా రోల్ అనేది ఉండాలి, ఖచ్చితంగా 3.5 హైట్లో ఉండాలి రోలు, ఎందుకంటే ఏమైనా దంచేటప్పుడు మనకి నడాల నొప్పులు అనేది రావండి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ వచ్చి మిక్సీ ఇవన్నీ వస్తాయండి, పక్కనే మనకి బోర్డు. అలాగే ఇక్కడ కూడా చూడండి, మనం ఏవైనా వంట చేసేటప్పుడు సర్వర్ కోసం ఇక్కడ కొద్దిగా ప్లేస్ వదులుకున్నారు. సో ఇలా అయితే వదులుకోండి మీరు, ఎప్పటికైనా కూడా ఫ్యూచర్ అనేది బాగుంటుంది. ఇట్లా తిరిగి చుట్టూ తిరిగి వచ్చే బదులు అక్కడ పెట్టుకునేది మేలండి. ఈ ట్యాప్లు కూడా హైట్కి తగ్గట్టుగా పెట్టుకోవాలి, లేదంటే ఆడవాళ్ళకైతే తొందరగా నడుము నొప్పి అనేది వస్తుందండి, ఎందుకంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ట్యాప్లు పెట్టేటప్పుడు మాత్రం నన్ను అడిగితే చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇంటర్లైట్ చూడండి, వీళ్ళు 4x3 సైజు పెట్టుకున్నారు కిటికీ అండి. ఎప్పుడైనా కానీ 4x3 సైజు పెట్టుకుని చిన్న కిటికీ పెట్టుకోకండి, ఎందుకంటే వెంటిలేషన్ అనేది రాదనమాట. ఇప్పుడైతే వీళ్ళైతే పక్కన ఇల్లు కట్టలేదు కాబట్టి సరిపోయింది, పక్కన ఇల్లు కడితే ఇంటర్లేటర్ వెళ్తురు అనేది తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా పెట్టించుకోవాలనుకుంటే పెద్దదే పెట్టించుకోండి, చిన్నది అనేది పెట్టినే పెట్టేయకండి. సో ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను, నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో వస్తాయండి. మన ఛానల్లో ఇల్లుకి సంబంధించిన చాలా ఉండేది. సో చూడండి, నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ముందు ముందు మన ఛానల్లో మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే రాబోతున్నాయని ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కండి. థ్యాంక్ యూ.